ఛానల్ ప్రేక్షకులకి నా నమస్సుమంజలు తెలియజేస్తున్నాను. ఈ టైంలో మీ అందరికీ ఆవుల్ని పెంచండి అని మన ఆధ్యాత్మికవేత్తలు ఎంతమంది ఎన్ని చెప్తున్నా కూడా ఎవరూ పట్టించుకోవట్లేదు. ఇంటికి లక్ష్మీదేవి గోమాత అని చెప్పేసి నేను చాలా ఆనందంగా ఫీల్ అవుతూ నా గోవులు ఆ పిల్లల్ని మీకు చూపించాలనుకుంటున్నాను. వాటన్నింటికీ నేను పేర్లు పెట్టుకున్నాను. మెయిన్ వీళ్ళమ్మ ఇది చీచు అని దీని పేరు పెట్టారు. మాకు ఇచ్చిన వాళ్ళే దీని పేరు పెట్టేశారు. ఈ చీచు చాలా చిన్నప్పుడు 9 నెలలప్పుడు నా దగ్గరికి రావడం జరిగింది. దానికి నేనంటే చాలా ఇష్టం. వీళ్ళమ్మ ఇది ఫస్ట్ మన ఇంటికి వచ్చారు. వీళ్ళమ్మ ఒక పక్క నేను ఒక పక్క నుంచిన్నప్పుడు ఒకసారి అది వాళ్ళ అమ్మ దగ్గరికి మానేసి నా దగ్గరికి పరిగెట్టుకుని వచ్చింది. దానికి నేనంటే అంత ఇష్టం. మిగిలినవంతా దీని సంతతి. వాళ్ళమ్మని మనకి ఇచ్చిన వాళ్ళు తీసుకెళ్ళిపోయినా ఈ పిల్లలన్నీ మాత్రం నేను పెంచుతున్నాను. వీటిని పెంచుతున్నప్పుడు మనకు వచ్చే ఆనందం అంతా చాలా ఎక్కువగా ఉంటుంది. నాకు ఆవుపాలు కపిలావులు 2 ఉన్నాయి, మామూలావులు 2 ఉన్నాయి. ఇవి ఈ పాలు మాత్రం నేను ఇంట్లో అభిషేకానికి వాడతాను. ప్రతి ఇంట్లో గోమాత ఉండాలి. గోవు ఒక్క మాటలో చెప్పాలంటే మామూలుగా బ్రహ్మ సృష్టి కాదు. గోవు అన్నది మొత్తం తపస్సు చేస్తూ యజ్ఞకుండం నుంచి ఆవిర్భవించింది గోవు. అందుకని ఎంతో పవిత్రమైన జంతువు కింద కూడా కాదు, దేవతా స్వరూపం కింద మనం చూస్తామన్న విషయం అందరికీ తెలిసినా కూడా దానికి ఎందుకో ఇంకా పెద్దగా ప్రాచుర్యం రాలేదు. చాలా వరకు చాలామంది పెంచుతున్నా కూడా అది సరైన నెంబర్ కాదు. ప్రతి ఇంట్లోని ఒక గోమాత ఉన్నట్లయితే వా ఇంట్లో శాంతి సౌభాగ్యాలు వృద్ధి పొందుతాయని నాకు నమ్మకం. వాటికి ఎంతో ప్రేమ, మనిషిని చూడగానే గుర్తుపడతాయి. నేను వెళ్తుంటే అది వెంకన్న అని పిలుస్తున్నాను, కానీ అది నేను దాన్ని పలకరించకపోతే అదే నన్ను పిలుస్తుంది. అంత ప్రేమ చూపిస్తాయి అవి. పేరుకి పైకి గంభీరంగా భయంకరంగా కనిపిస్తూ ఉంటాయి. బయట కొత్త వాళ్ళకి ఎవరికైనా భయం వేస్తాయేమో, కానీ మాకు మాత్రం బాగా అలవాటు అయిపోయినాయి అవి. నేను పెంచుకుంటున్న కోడిపిల్లలు చూడండి ఎంత అందంగా ఉన్నాయో. ఎవరు అడిగారు నేను కోడిపిల్లలు ఫోటో పెడితే ఒకసారి ఫేస్బుక్లో, ఎందుకమ్మా అంత ఆనందంగా వాటిని చూసి ఆనందపడుతున్నారు, అవి పెద్ద అయిపోయిన తర్వాత వండుకుని తినేస్తారు కదా అని. కానీ మీ అందరికీ చెప్పాలనుకుంటున్నా, కోడిపిల్లలు మా ఇంట్లో పుట్టిన వాటిని నేను కోసుకుని తింటలేదు. ఇక మా ఆబోతు బాగా భీకరంగా ఉంటుంది, ఎవరిని లోపలికి రానివ్వదు. జస్ట్ మా ఇంట్లో దానికి అలవాటు అయిన మనుషులు మాత్రమే దానికి కనిపించాలి. బయట ఎవరైనా వచ్చారో ఒక సినిమా చూపించేస్తారు వాళ్ళందరికీ. నాకు కలిగిన ఈ అదృష్టం ఆ పరమేశ్వరుడు ఇచ్చిందైనా మీ అందరితో పంచుకుంటూ